గుంట పొంగనాలు నేనైతే ఇడ్లీ పిండితో గుంట పొంగనాలు చేస్తున్నాను నాకు ఇడ్లీ పిండితో చేస్తేనే టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది ఇంకా పిండి కంటే ఇంకా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు పిండి ఉంటే పిండితో కూడా చేస్తాను అనుకోండి కానీ దోశ కంటే ఇడ్లీతోనే బాగా అనిపిస్తుంది ఎందుకంటే రవ్వ కాబట్టి అలా ఫ్రై అయ్యాక క్రంచి క్రంచిగా బాగా అనిపిస్తుంది ఇంకా ఇడ్లీ పిండి తీసుకొని అందులో మంచిగా సన్నగా తరిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరకు కరివేపాకు సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాతకి ఇంకా గుంట పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసి మంచిగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక మూత పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా ఒక టూ మినిట్స్ అలా అనుకోండి మంచిగా కాలిపోతుంది ఇంకా ఆ తర్వాత తిప్పేసుకోవాలి ఇటు సైడ్ కూడా కొంచెం కాలాలి కాబట్టి ఇటు కూడా ఒక టూ మినిట్స్ ఉంచేసుకున్నాం అనుకోండి అయిపోతుంది లెస్ ఆయిల్తో ఫాస్ట్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ అనుకో మార్నింగ్ టిఫిన్ అనుకో